మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ విజయం సాధించినప్పటికీ నైతిక విజయం కాంగ్రెస్ దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కి 920, కాంగ్రెస్ కు 350, బీజేపీకి 100 ఓట్లు ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 763 ఓట్లు, కాంగ్రెస్ కు 662 ఓట్లు వచ్చాయని అన్నారు. ప్రజా అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు. ఇక కాంగ్రెస్ కి 300 ఓట్లు అధికంగా వచ్చేవని అన్నారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, విజయం ఎవరివైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని అన్నారు. ఏ ఎన్నికైనా కాంగ్రెస్తే విజయం అని మంత్రి జూపల్లి అన్నారు. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎట్లా అంటే మొత్తం అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్సు 1437. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు 920 ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేయి గుర్తుపైన గెలిచినటువంటి అభ్యర్థులు 340. అంటే వ్యత్యాసం సుమారుగా 600 ఉండింది. అట్లాగే బీజేపీకి 100 ఎంపీటీసీ అభ్యర్థులు ఉండినారు. కానీ ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే